ఈ ఎరిదిమియా అనేది మామూలుగా గుండె ఒక రిథమ్ తీసుకున్నట్లయితే రెగ్యులర్గా ఉంటుంది దాని యొక్క హార్ట్ బీట్ అనేది నార్మల్గా సెవెంటీ నుంచి హండ్రెడ్ లోపల ఒక రెగ్యులర్ పేస్లో గుండె లయ అనేది కొట్టుకుంటూ ఉంటుంది సో ఎప్పుడైతే గుండె లయ దాని యొక్క రిథంని తప్పిస్తుందో అది తప్పించుకుంటుందో అప్పుడు దాన్ని ఎరదిమియా అని చెప్తారు సో ఈ ఎరదిమియా అనేది కూడా చాలా రకాలుగా ఉంటాయి కొన్ని ఎరదిమియాస్ ఏమో గుండె మన ఒక గుండె గదులు తీసుకున్నట్లయితే కొన్ని ఏట్రియా అంటే గుండె పైన ఉన్న గదుల నుంచి ఏర్పడతాయి కొన్ని ఎర్దిమియాస్ అనేది అంటే ఈ అబ్నార్మల్ రిథమ్స్ అనేది కింద గదులు అంటే వెంటకుల నుంచి ఏర్పడతా ఉంటాయి దాన్ని వెంటకులర్ టకీకాడియా ఆర్ వెంటులర్ ఫిబ్రిలేషన్ అంటారు ఒకవేళ ఏట్రియా అది గుండె పైగా గదుల నుంచి ఏర్పడినట్లయితే దాన్ని ఏట్రియల్ ట్వెల్వ్ ఎర్దిమియాస్ అంటారు అది చాలా రకాలుగా ఉంటాయి లైక్ ఏట్రియల్ ట్వెల్ ఏట్రియల్ ఏ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని పలు రకాలుగా ఉంటాయి అన్నట్టు సో ఇవన్నీ డిఫరెంట్ రకాల ఎరిదిమియా తీసుకున్నట్లయితే ఇవన్నీ ప్రజల్లో చాలామందికి ఈ ఎర్దిమియాస్ ఎప్పుడు వస్తాయి దాని సిమ్టమ్స్ ఏంది వచ్చినప్పుడు ఏం చేయాలి అలాంటి అవేర్నెస్ కోసం మన హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఎర్దిమియా అవేర్నెస్ వీక్ అనే క్యాంపెయిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఇందులో ప్రతిరోజు ఒక అవేర్నెస్ కోసం ఒక టాపిక్ తీసుకొని దాని గురించి ప్రొఫెషనల్స్లో అండ్ కామన్ పబ్లిక్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకొని దానికి అవగాహన పెంచడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా ఇవాళ తీసుకున్నట్లయితే సూపర్ వెంటికులర్ టెకాడియాస్ మీద అంటే ఎస్వీటీ సెంటరు సో దీంట్లో పలు రకాలుగా ఉంటాయి లైక్ ఏవిఎన్ఆర్టీ అండ్ ఏవీఆర్టీ అనేది సో ఇది ఎందువల్ల వస్తుంది దాని కామన్ సిమ్టమ్స్ ఏముంటాయి దాన్ని వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చేస్తారు అలాంటి అన్ని అవేర్నెస్ అనేది మనం పబ్లిక్లో ఇవ్వడం అనేది జరుగుతుంది సో అట్లా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని ప్రజల్లో అవగాహన ఈ ప్రయత్నము సో ఈ ఎర్దిమియాస్ అనేది ఎస్పెషల్లీ సూపర్ వెంటికులర్ టైప్ ఆఫ్ ఎర్థిమియాస్ అనేది జనరల్గా బినాయిన్ ఉంటాయండి అంటే లైఫ్ థ్రెటనింగ్ కావు సో ఎప్పుడైతే ఈ ఎస్బిటీస్ వస్తాయో జనరల్గా పేషెంట్కి దడ రావడం ఆయాసం రావడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ధడ ఆయాసం వస్తుందో ఎమ్మటే దాని నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకున్నట్లయితే దడ ఎట్లాంటిది లైఫ్ థ్రెట్నింగా కాదా ఆ టైంలో పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా అవన్నీ తెలిసిపోతాయి దాన్ని బట్టి ఓ నియరెస్ట్ కార్డియాలజీకి రిఫర్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి ఆ కార్డియాలజీస్ దాన్ని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ సూపర్ వెటిక్యులర్ టాకీ కట్ తీసుకున్నట్లయితే దీనిలో పలు రకాలుగా ఉంటాయి లైక్ నేను చెప్పినట్టుగా ఏవిఎన్ఆర్టీ అండ్ ఏవీఆర్టీ అనేది జనరలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ దడ టూ థర్టీ లేదంటే టూ ఫిఫ్టీ ఆ త్రీ హండ్రెడ్ వెళ్తుందో అప్పుడు పేషెంట్కి కామన్ సిమ్టమ్స్ లైక్ భయం భయంగా అనిపించడము హార్ట్ బీట్ ఆల్మోస్ట్ సడన్గా ఎక్కువైపోవడం పాల్పిటేషన్స్ రావడం అనేది జరుగుతుంది సో మోస్ట్ కామన్ మేము చేసే ట్రీట్మెంట్ అట్ ద బెడ్ సైట్ ఏంటంటే ఈ నరం అయితే ఉంటుందో ఇక్కడ జుగులార్ వేన్ దగ్గర అక్కడ ఆర్టరీ బల్బ్ దగ్గర జస్ట్ కంప్రెస్ చేస్తాం అన్నట్టు సో ఆ కంప్రెస్ చేసుకొని కొన్ని సెకండ్స్ వరకు పెట్టినట్లయితే ఆ కెరటివ్ సైనిస్ మసాజ్ అని చెప్తారు దీన్ని సిఎస్ఎమ్ సో ఈ కెరెటివ్ సైనిస్ మసాజ్ చేసినప్పుడు ఈ వ్యాగల్ లవ్స్ ద్వారా హార్ట్ ఒక బీటింగ్ అనేది టూ ఫిఫ్టీ నుంచి మళ్ళీ నార్మల్ సెవెంటీ ఎయిటీ వచ్చేయడం అనేది జరుగుతుంది సో చాలా సందర్భాల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ హార్ట్ బీట్ అనేది కంట్రోల్ అవుతుంది ఒకవేళ ఈ సిఎస్ఎమ్ తోటి కెరటెరీ సైనస్ మసాజ్ తోటి కంట్రోల్ అయినచో అప్పుడు ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మేము వెరాపమిల్ లేకుంటే డెల్జాజం లాగా ఇంజక్షన్స్ ఇచ్చేసి ఆ హార్ట్ రేట్ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంజెక్షన్స్ తోటి కూడా కంట్రోల్ కానిచో అప్పుడు లాస్ట్ ఆప్షన్గా కార్డియో వర్షన్ అంటారు ఎలక్ట్రికల్ కార్డియో వర్షన్ అంటే డీసీ షాక్ ఇచ్చేసి ఆ హార్ట్ బీట్ని కంట్రోల్ చేయడం అనేది చేస్తాము రెండవది వెంటికులర్ టైప్ ఆఫ్ ఎర్థీమియాస్ ఇది కొద్ది లైఫ్ థ్రెట్నింగ్గా ఉంటాయండి అంటే లైక్ సూపర్ వెంటికులర్ ఎర్థీమియాస్ లెక్క బినయన్గా ఉండవు ఇవి వచ్చినప్పుడు పేషెంట్కి చాలా సింటమ్స్ వస్తాయి లైక్ దడ రావడము సడన్గా ఆయాసం రావడం గుండె ఆగిపోయినట్టు కనిపించడము ఒకసారి చలనం లేకుండా పడిపోతారు కానీ పల్స్ లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అని చెప్తారు సో ఎప్పుడైతే ఇలాంటి సింటమ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు బంధువులు ఎవరైనా కానీ ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి ఈసీ తీసుకున్నట్లయితే ఈ ఎర్దిమి అనేది బయటపడుతుంది సో ఈ వెటిక్యులర్ ఎర్దిమి అనేది జనరల్గా చాలా ప్రాణాపాయం ఒకవేళ టైంలో ట్రీట్ చేయనుచో పేషెంట్కి ప్రమాదం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది లైఫ్ కొలాబ్స్ అయ్యి అంటే పేషెంట్ కొలాబ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు సో ఈ వెంటకుల రిది ఎప్పుడైతే వీటీవీఎఫ్ అంటామో జనరల్గా మనము ఆ టైంలో ఇచ్చే ట్రీట్మెంట్ డిసి షాక్స్ అంటే ఆ రిథం బట్టి మనం షాక్ ఇవ్వడం జరుగుతుంది జనరల్గా వన్ ఫిఫ్టీ జౌల్స్తో స్టార్ట్ చేస్తాం తర్వాత టూ హండ్రెడ్ ఆర్ సమ్ టైమ్స్ త్రీ సిక్స్టీ జాల్స్ ఇవ్వడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రివర్ట్ అవుతుంది ఒకవేళ ఆ రిథం రివర్ట్ అవ్వినచో అప్పుడు మనము పేషెంట్ ఇమీడియట్గా ఇంటిపేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టి తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది వరల్డ్ హెల్త్ రిథం వీక్ ఒకేజన్ నాడు ఈ సంవత్సరం మనం ఎంచుకున్న థీము అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న థీమ్ ఈస్ టేక్ ఫెయింటింగ్ టు హార్ట్ అంటే ఐరిదిమే వచ్చినప్పుడు ఎప్పుడైతే గుండె దడ వస్తుందో పేషెంట్కి కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ అన్నట్టు సో దానికి ఇంగ్లీష్లో సిన్కోపల్ అటాక్ అని చెప్తారు సో ఈ సిన్కోపల్ అటాక్ అంటే కళ్ళు తిరగడానికి ఈ హార్ట్కి ఉన్న కనెక్షన్ని తెలియడానికే యూ కాల్ ఇట్ అస్ టేక్ ఫెయింటింగ్ టు హార్ట్ సో ఈ కళ్ళు తిరిగి పడిపోవడం చాలా మటుకు మన న్యూరాలజిస్కి వెళ్ళిపోయి ఈ బ్రెయిన్ సంబంధించిన కారణం అని చెప్పేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కానీ అది తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినచో అది మన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని తెలుస్తుంది అనమాట సో టేక్ ఫేటింగ్ టు హార్ట్ అంటే ఈ హార్ట్ ఒక ఎరిథిమియాస్ని డయాగ్నోస్ చేయడము ఆ టైంలో ఏం ప్రాబ్లం వచ్చింది తెలుసుకోవడానికి దానికి సంబంధించిన టెస్ట్లు స్పెసిఫిక్గా ఉంటాయండి లైక్ ఈసీజీ హోల్ టర్న్ మానిటర్ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ ఇలాంటి స్టడీస్ చేసుకొని ఆ ఎరదిమియాని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ థీమ్ని ఇయర్ బేసికలీ ఈ పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్ అంటే ప్రోగ్రామ్ కోసం ఒక ఎస్పెషలీ రొటీన్ మన కామన్ పబ్లిక్కి ఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి దీని ఒక ఇంపార్టెన్స్ తెలియడానికి అంటే సిన్కోప్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాని తీసుకోవాల్సిన ట్రీట్మెంటు కార్డియాలజిస్ట్ అడ్వైస్ ఇవన్నీ ఒక అవేర్నెస్ ప్లాట్ఫామ్ కోసం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది